ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు నేను వచ్చే జిల్లా నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా అంటే మీ అందరికీ కూడా తెలుసు సోదరులరా స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి బీసీగా నాకు మంత్రి పదవి అవకాశం ఇచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇవ్వటమే కాకుండా ఏదో ఒక మూలన చిన్న పదవి కాదు సాక్షాత్తు ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి ఒక పెద్ద పదవిని నాకు ఇచ్చిన చరిత్ర ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి నా ద్వారా నెల్లూరు జిల్లాలో ఒక బీసీకి ఒక మంత్రి పదవి ఇచ్చి ఒక చరిత్ర సృష్టించగల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా ఇదే కాదు మీ అందరికీ కూడా తెలుసు నాకు కొంచెం అందరు కూడా ఎవరైనా చెప్పినా ఒకటే చెప్తారు మూర్ఖంగా ఉంటాడు మొంటిగా ఉంటాడు గట్టిగా మాట్లాడతాడు అని చెప్పి ఎన్ని ఇబ్బందులు ఉన్నా నా మీదే పోయి ఎన్ని సాడీలు చెప్పినా అనిల్గా ఇటుంటాడు అట్టుంటాడు ఇట్టు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కాపాడుకునే తీరు మమ్మల్ని దగ్గర చేర్చుకునే తీరు ఒకటే అనిపిస్తుంది మా అందరికీ కూడా ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో మాకు తెలియదు కానీ ఇట్లాంటి నాయకుడి కింద పని చేస్తున్నామని చెప్పి గొప్పగా గర్వంగా ఫీల్ అవుతామని చెప్పి ఈరోజు తెలియజేస్తాను సోదరులారా ఈ మాట ఈ మాట ముఖస్థుతి కోసం చెప్పట్ల గుండెల లోతులోంచి అయ్యప్ప మాల వేసుకొని చెప్తా ఉన్నాను సోదరులారా ఆ నాయకుడి దగ్గర దానికి ఆ భగవంతుడు ఏ జన్మలో నా తల్లిదండ్రులు ఏమి ఇది చేసి పుణ్యం చేసుకున్నారో నా లాంటి వాడికి అతని దగ్గర పనిచేసే అవకాశం ఎందుకంటే నాకు తెలుసు మా జిల్లాలో కానీ పక్కన కానీ ఎన్ని ఇబ్బందులు ఉంటా ఇబ్బందులు ఉంటాయో ఎప్పుడు ఎవరైనా ఏమన్నా చెప్పారా అని చెప్పి ఆయన ముందుకు వెళ్ళినప్పుడు ఒక భయంతో ఉంటుంది ఏమన్నా ఒక చిన్న పొరపాటు చేస్తే ఏమైనా అంటాడా కానీ కానీ పన్నెండు సంవత్సరాలలో ఆ భగవంతుడు ఆశీస్సులతో ఏ రోజు కూడా ఒక పల్లెంతు మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అన్నలేదు అంటే ఏ విధంగా కాపాడుకుంటాడు తన మనుషుల్ని అని చెప్పి మీ అందరికీ ఒక ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను చూదలరా కాబట్టి ఈరోజు బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ మనం చేయాల్సిందల్ల ఒకటే ఒక గొప్ప నాయకుడు ఈరోజు ఎన్ని ఎంతమంది అనుకున్నా ఎవరు అనుకున్నా మనకి పదవులు ఇచ్చే దాంట్లో మనకు అవకాశాలు ఇచ్చే దాంట్లో ఏ మాత్రం ఆలోచన చేయకుండా డెబ్బై సంవత్సరాల స్వతంత్రంలో ఈ రోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈ గుంటూరు జిల్లాలో కూడా ఒకసారి ఆలోచన చేయండి ఎంతమంది మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లు గతంలో బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అయ్యారా అని అడుగుతా ఉన్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంతమంది అయ్యారో ఒకసారి ఆలోచన చేయండి అర్ధ శాతం పైగా ఈ రోజు పదవులంతా కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో మైనార్టీలు బీసీలు ఎస్సీ ఎస్టీలు ఉన్నారని చెప్పి తెలియజేస్తానని సోదరులరా ఈ రోజు భారతదేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు బీసీలు ముఖ్యమంత్రులు ఉన్నారు మైనార్టీలు ముఖ్యమంత్రులు ఉన్నారు ఎస్సీ ఎస్టీ అయినా ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి లాగా నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు అని చెప్పే ధైర్యం దమ్మున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి మాత్రమే అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాను సోదరులారా ఈరోజు మన ముందు ఇంకా ఐదు నెలల ఎన్నికలు వస్తా ఉన్నాయి ఈ ఎన్నికల్లో చూస్తా ఉన్నాం అందరూ కట్టగట్టుకొని దుష్ట చతుష్టయంలాగా లాగా ఒక పక్క చంద్రబాబు నాయుడు ఒక పక్క దత్తపుత్రుడు ఒక పక్క మీడియా ఛానళ్ళు ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగిపోతుందని రకరకాలుగా మమ్మల్ని మభ్యపెట్టేదానికి నాటకాలు ఆడేదానికి మోసాలు చేసేదానికి వస్తారు సోదరులారా కానీ ఒక్కటి మాత్రం ఆలోచన చేయండి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఈరోజు మన మనల్ని ఇంత పెద్ద గౌరవంగా ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే మన ముందు ఇంకో సోదరుడు ఉన్నాడు శాసన ఎంపీగా నందిగామ సురేష్ని ఈరోజు ఎంపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన నమ్ముకున్న పేదవాడైనా సరే పెద్ద స్థానంలో ఉండాలని చెప్పి ఈరోజు సురేష్ని తీసుకొచ్చి ఒక ఎంపీ స్థానంలో కూర్చోబెట్టాడంటే ఆ ఒక్క నాయకుడు సత్తా ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈరోజు అందరం కూడా ఆలోచన చేయండి రేపు రెండు వేల ఇరవై నాలుగులో జగనన్న నేను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఈరోజు నాలుగున్నర సంవత్సరాల పాటు తన భుజ స్కంధాల మీద మనల్ని అందరినీ మోసిన వ్యక్తిని రేపు రెండు వేల ఇరవై నాలుగులో మన భుజ స్కంధాల మీద జగన్మోహన్ రెడ్డిని మొయ్యాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం సోదరులరా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ రోజు మనం కథం తొక్కుదాం మనం కథం తొక్కి ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేయండి రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా ఈ రోజు ఈ రోజు పథకాల రూపంలో ఈ రోజు నేరుగా మీకు అందిస్తే కోటి డెబ్బై లక్ష డెబ్బై నాలుగు కోటి డెబ్బై నాలుగు లక్షలు ఈ రోజు మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలు మైనారిటీలకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈ రోజు మనం అందరం కూడా కాపాడుకోవాల్సిన నాయకుడు భావి తరాల్లో రేపు మళ్ళీ మనకి గౌరవం ఉండాలన్నా మళ్ళీ మనకి ఇంకా స్థాయి పెరగాలన్నా రేపు రెండు వేల ఇరవై నాలుగులో జగన్ ప్రతి ఒక్కరూ కూడా బటన్ నొక్కితే ఫ్యాన్ గుర్తు మీద బటన్ నొక్కితే బట్టన్ లోపలికి వెళ్ళాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా ఆ విధంగా నొక్కాలని చెప్పి తెలియజేస్తున్నాను సోదరులరా ఈరోజు మీ అందరూ కూడా ఆలోచన చేయండి ఆయన దత్తపుత్రుడు ఎవడైనా పార్టీ పెడతాడు ఎందుకు పెడతాడు పార్టీ నేను ముఖ్యమంత్రి అవ్వాలని పార్టీ పెడతాడు లేదా నేను పైకి రావాలని పార్టీ పెడతాడు కానీ ఈ రాష్ట్రంలోనే కాదు ప్రపంచ చరిత్రలో పక్కన అవ్వాలని పార్టీ పెట్టిన ఏకైక నాయకుడు ఎవడనున్నాడంటే ఈ రాష్ట్రంలో ఉన్న మన దత్తపుత్రుడు మాత్రమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సోదరులారు ఆయన మాటకు వస్తే మాటకు వస్తే ఒక మాట చెప్తాడు నాకున్న ఏకైక లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని దించడమే జగన్మోహన్ రెడ్డిని దించడమే జగన్మోహన్ రెడ్డిని దించడమే అని జగన్మోహన్ రెడ్డిని దించడం అంటే ఏమనుకుంటున్నాడు అర్థం జగన్మోహన్ రెడ్డిని దించడం నువ్వు కాదు కదా నువ్వు పొత్తు పెట్టుకొని కట్టగట్టుకొని వచ్చినా కూడా నీ ఎబ్బ తరం కూడా జగన్మోహన్ రెడ్డి తెలిసిన ఎవరి వల్ల కాదని చెప్పి తెలియజేస్తాను ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారిని కాపు కాసేదానికి సిద్ధంగా ఉన్నావు దేనికైనా సరే సిద్ధంగా ఉన్నావు అని చెప్పిలో తెలియజేస్తా ఉన్నాను సోదరులారా ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ ఈరోజు మీకు నాయకుడు అంటే ఎవరిలాగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి లాగా ఉండాలి ఎదిరించే దమ్ము కానీ సత్తా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అబ్బను లోపలేకేస్తే కొడుకు ఏడ నుంచి పారిపోయి ఢిల్లీకి వెళ్ళాడు అట్లాంటి వాడు అంటే రేపు భావితరానికంట ఆయన ముఖ్యమంత్రి అంట ఈరోజు యాభై రోజుల తర్వాత బయటకు వస్తే చెప్పుకుంటున్నాడు సంగలి గుర్తుకుంటున్నాను నిన్న చూసా మీడియాలో న్యాయం గెలిచిందంట న్యాయం గెలిచలేదురా అబ్బా నీకు జబ్బు వస్తే ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళీ లోపలికి రమ్మన్నారు అంతే నీకు బెయిలీలా న్యాయం గెలిచింది న్యాయదో ఏదో అంటారు ఏలా కళ్ళు కనిపించట్లేదు నీకు పోయి ఎల్విఆర్ ప్రసాద్ హాస్పిటల్కి వెళ్ళి కళ్ళు ఆపరేషన్ చేసుకొని అన్నీ మూసుకొని ఇరవై నాలుగు మళ్ళీ లోపలికి రమ్మన్నారు అది మర్చిపోయి న్యాయం గెలిచింది ఇది గెలిచింది ఏమీ గెలవల ఒకటే చెప్తున్నా మళ్ళీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు బీసీ న్యాయమూర్తుల మీద ఒక లేఖ రాశాడు ఏమ లేఖ రాశాడంటే పోయిన ఐదు సంవత్సరాల ముందు న్యాయమూర్తులుగా బీసీలు పనికిరారు న్యాయమూర్తులు వేస్ట్ బీసీలు కాబట్టి బీసీని న్యాయమూర్తులుగా నియమించొద్దని చెప్పి ఒక లేఖ రాశాడు కేంద్రానికి కానీ మనం ఒకటి తలిస్తే భగవంతుడు ఇంకోటి తలుస్తారంట ఈరోజు అదే బీసీ న్యాయమూర్తి చంద్రబాబు నాయుడిని లోపలేసింది ఇది భగవంతుడు స్క్రిప్టు ఇది దేవుడు రాత రాస్తాడు కాబట్టి దేవుడు ముందు ఎవడు తప్పించుకోలేడు రెండు వేల ఇరవై నాలుగులో తప్పకుండా ఒక పార్టీ మూత ఒక పార్టీ ఇంకో పార్టీలో విలీనం సమాప్తం రెండు వేల ఇరవై నాలుగులో అని చెప్పి తెలియజేసుకుంటూ అదే కాకుండా ఈ రెండు నెలల నుంచి ముఖ్యంగా మాచర్ల టీవీలో ఎక్కువ ఎక్కువ చూస్తా ఉన్నా ఓ హడావుడు చేసిపోని అవుతున్నారు వచ్చి వచ్చి చాలామంది మొత్తం తెలుగుదేశంలో కానీ రకరకాలు కానీ వస్తాం మేము చూస్తాం మేము తేలొస్తాం మేము చేస్తాం అదైపోతే ఇదైపోతే నీకు ఏమీ కాదురా పల్నాడులో మొట్టమొదటి వేల ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది ఎందుకంటే మేము ఏది లెక్కేసినా నెల్లూరులో కూర్చొని లెక్కేసినా విజయవాడలో కూర్చొని లెక్కేసినా శ్రీకాకుళంలోంచి లెక్కేసిన తడలోంచి లెక్కేసిన కుంపంకెళ్ళినా కూడా గుంటూరు జిల్లాలో ఏదిరా ఫస్ట్ ఫస్ట్ వైసీపీ జెండా ఎగరేసేదంటే అది మాటల నియోజకవర్గం చెప్పారు ఏ మూలకెళ్ళినా కూడా అది పిన్నెల రామకృష్ణారెడ్డి పవర్ అంటే అని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నాం సోదరులారా ఈరోజు మా అందరికీ కూడా ఎందుకంటే ఎన్నిక చెయ్యాలన్నా సూలూరుపేట ఎన్నికలకి ఎంపీ ఎలక్షన్లు ఇన్ఛార్జ్ వచ్చారు వచ్చాడు చాలా మంది ఎప్పుడు ఒకటే మాట అన్న నువ్వు ఎట్టే ఎలక్షన్లు చేస్తావు మాకు చెప్తే మేము ఎట్టే ఎలక్షన్లు చేస్తాం అని అడిగిన శాసనసభ్యులు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఉంటారు రామకృష్ణారెడ్డి నన్ను చెప్పిరో తెలియజేస్తా ఉన్నా అది మీ ఒక అభిమానం ఎల్లవేళలా ఎంత కష్టం వచ్చినా మీకోసం నిలబడే వ్యక్తిత్వం ఎంత దూరమైనా సరే మీకోసం నడిచే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాబట్టి ఈరోజు పల్నాడు ప్రజలు గుండెల్లో పెట్టుకొని ఈ నియోజకవర్గంలో నాలుగు సార్లు గెలిపించమే కాకుండా ఐదోసారి మంచి మెజారిటీతో గెలిపించేదానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాను సోదరులారా కాబట్టి రేపు ఎవరెన్ని కూసినా ఎంతమంది ఎర్రవేగినా ఎవరిని పీకినా లోకేష్ కాదు కదా తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా వచ్చి పల్నాడులో కూర్చొని మాచర్లో కూర్చున్నా కూడా పెన్నెల రామకృష్ణ అన్న మెజారిటీని అంగులం కూడా తగ్గించలేరని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను సోదరులారా కాబట్టి ఈ ప్రాంతాన్నించి ఇక్కడున్న ఈ ప్రాంతంలో ఉన్న ఎస్టీ మైనార్టీ సోదరులు అందరూ కూడా ఏకతాటి మీదకి రావాల్సిన టైం ఆసన్నమైంది ఇంకా నాలుగే నాలుగు నెలలు కథం దొక్కాల్సిన టైం వచ్చింది రేపు ఇక్కడి నుంచి ఈ ప్రాంతం నుంచి మీరు మొదలు పెడితే ఇక్కడి నుంచి మాచర్ల గురజాల దగ్గర నుంచి సత్యనపల్లి దగ్గర నుంచి నర్సరావుపేట దగ్గర నుంచి వినుకొండ దగ్గర నుంచి చెలుగులూరు పేట దగ్గర నుంచి మొత్తం ఏడు ఏడు ఫ్యాన్ గుర్తు మీద వేసి వైఎస్ఆర్ సిపి జెండా జగన్మోహన్ రెడ్డి గారి కనుక్క ఇచ్చి మన పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన కృష్ణదేవరాలయాన్ని మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరినీ కూడా సవినంగా కోరుతా ఉన్నాను సోదరులారా ఆలోచన మాత్రం చేయండి ఏ ఒక చిన్న పొరపాటు చేయొద్దు రకరకాల నాటకాలు ఆడతారు రకరకాల డ్రామాలు ఆడతారు రకరకాల ఏడుపులు ఆడస్తారు ఈ ఒకటే చెప్తా ఉన్నా వాళ్ళు మాత్రం బీసీ మంత్రులను తిట్టచ్చు బీసీ శాసనసభ్యులను తిట్టచ్చు ఎస్సీ శాసనసభ్యుల్ని తిట్టచ్చు మాలా మమ్మల్ని బూతుల మంత్రులు అనొచ్చు వాళ్ళు కూర్చొని మమ్మల్ని గొర్రెలు వాడికి మంత్రి పదవి వచ్చినా మాట్లాడొచ్చు కానీ మేము మాత్రం అబ్బా కొడుకులను ఒక మాట మాత్రం అంటే మాత్రం పురుసుకొని వచ్చేసద్ది బుద్ధుల మంత్రులు అంటాడు ఇట్ అంటారు ఏ మీకు మాత్రమే నా పౌరుషాల మాకు లేవా అని అడుగుతా ఉన్నా టైం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నాం బీసీఎస్ ఎస్టి మైనార్టీలు ఎత్తుకొని రొమ్ము ఇర్చుకొని జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నామని గొప్పగా చెప్పుకునే రోజులు బతుకుతున్నాం అని చెప్పి ఈరోజు ఆ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మీ అందరూ కూడా ఇంకా ఐదు నెలల్లో ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా ఎన్ని రకాలు ఇది చేసిన మీ అందరూ కాపాడుకోవాల్సిన మనందరం కూడా కాపాడుకోవాల్సిన వ్యక్తి అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం అని కాబట్టి ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాల పాటు ఒక మంచి పరిపాలన అందించే వ్యక్తిగా ఈరోజు రోజు జగనన్న మనం ముందుకు వస్తాను కాబట్టి ఆలోచన చేయండి రేపా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇంకా సిపిఎం వస్తుంది సిపిఐ వస్తుంది అయితే బీజేపీ వస్తుంది మొత్తం కటకట్టుకుని చెప్పారు ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం ఏకైక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు ఎట్ట జగన్మోహన్ రెడ్డిని దించాలా ఎట్ట జగన్మోహన్ రెడ్డి లాగాలా అని వాళ్ళు ఎన్ని చేసినా ఏమీ చేసినా మీ అందరి ఆశీస్సులు భగవంతుడు ఆశీస్సులు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రుకో కూడా పీకలేరని చెప్పిరో తెలియజేస్తా ఉన్నాను సోదరులారా కాబట్టి రామకృష్ణన్ అలాగే కృష్ణదేవరాయలని గెలిపించి మంచి మెజారిటీతో దాదాపు ముప్పై నుంచి యాభై వేల పైచీలకు ఓట్లతో ఈ ప్రాంతం నుంచి విజయకేత ఎగరవేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఎప్పుడు నేను మాచర్లకు వచ్చినా కూడా ఆప్యాయంగా పలకరించే ప్రతి ఒక్కరికి కూడా పేరు పెద్ద ఎప్పుడు కూడా నేను మాచర్ల ఈ కార్యక్రమానికి నువ్వు రావాలి అంటే నేను రాను అని చెప్పిన సంఘటన లేదు ఈ యాక్చువల్గా ఈరోజు కాకినాడ రోడ్లు ఉన్నా కూడా అన్న లేదు నువ్వు రావాలంటే నాకు లేదన్నా అన్న కూడా కాకినాడ ఆరో తేదీకి పోస్ట్ పోన్ అయ్యి ఎట్టి పర్సలు ఈరోజు మాచర్లకు వచ్చే అవకాశం నా కూడా రావటం అదృష్టంగా భావిస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ